సీఎం జగన్ పై దాడి పక్కా ప్రణాళికతో చేసింది అని మరోసారి చెప్పారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఇది ఆకతాయిల చర్య కానే కాదని అంటున్నారు. ఈ దాడి ఒక డ్రామా అంటున్న టీడీపీ, జనసేన ఆరోపణలు అర్ధరహితమని అన్నారు. ఎవరిని ఇరికించాల్సిన అవసరం తమకు లేదని, ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారో దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. బోండా ఉమా ఉన్నారా, ఆయన కంటే పెద్దవాళ్లు ఉన్నారా, విచారణలో ఖచ్చితంగా తేలుతుందన్నారు సజ్జల. అలాగే పవన్ కళ్యాణ్ గారికి బ్యాచ్ కానీ వీళ్ళు అంటున్న మాటలు ఇదంతా డ్రామా అని అంటున్నారు. మళ్ళీ మళ్ళీ చెప్పాము, మన చెప్పాము, మళ్ళీ చెప్తున్నాను, ఇదే డ్రామా వాళ్ళని ఆడమని చెప్పండి. నిజంగా దూరం నుంచి రాయి పెట్టి కొట్టించుకోమండి, ఎట్లుంటుంది. ఎవడైనా సరే అక్కడ నుంచి రాయి పెట్టి కొట్టించుకోవడము, ఇంకోటి చేయడం అనేది సాధ్యమా? సెకండ్ థింగ్, కాన్స్టిట్యూన్సీ బోండావమో ఎవరో టార్గెట్గా పోతున్నారు, ఆయన ఇరికించాలని చూస్తున్నారు అంటారు. ఇరికించాలని చూడడం ఇది, రేపు ఎవడైనా సరే హత్య చేసిన వాడైనా నన్ను హత్య దీంట్లో ఇరికించాలనుకుంటున్నారంటే ఎట్లా కుదురుతుంది? ఇందులో ఎంతవరకు ఆ వెనక ఉన్న వాళ్ళ పాత్ర ఉంది అనేది కూడా ఇన్వెస్టిగేషన్ అయితే దాని ప్రకారం మూవ్ అవుతారు. ఇందులో ఒక నిరికించేది ఏమి ఉండదు, వాళ్ళు చేసి ఉంటే దొరుకుతారు, దొరికితే చట్టం పని తను చేసుకుపోతుంది, లేదు అనుకుంటే అక్కడికి ఆగుతుంది. కానీ ఒకటి ఖాయంగా కనపడేది ఏంటంటే ఇది ఒక పథకం ప్రకారం జరిగింది. టీడీపీ కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారికి బ్యాచ్ కానీ వీళ్ళు అంటున్న మాటలు ఇదంతా డ్రామా అని అంటున్నారు. మళ్ళీ మళ్ళీ చెప్పాము, మన చెప్పాము, మళ్ళీ చెప్తున్నాను, ఇదే డ్రామా వాళ్ళని ఆడమని చెప్పండి. నిజంగా దూరం నుంచి రాయి పెట్టి కొట్టించుకోమండి, ఎట్లుంటుంది? ఎవడో